हाय तेलुगु मित्रुलकु स्वागतम सो वेलकम टू टुडेस मार्केट रिव्यू निफ्टी वरसगा रेंडु रोजुलु मूडु रोजुलु तग्गुतू वच्चिंदि थर्ड डे अनुकुंटानु अयिते निन्न कूडा एंटंटे लास्ट लो कोंचेम रिकवर अयिंदि गानी दग्गर दग्गर 200 पायिंट्ल दाका वेल्लिपोयि మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రికవర్ అయింది 100 పాయింట్లు రికవర్ అయింది అంటే వాలటైలిటీ ఎక్కువగా ఉంది తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ నిన్న పెరిగింది కొద్దిగా దానివల్ల ఏంటంటే ప్రీమియమ్స్ తగ్గటం లేదు ఈ ఆప్షన్స్ ప్రీమియం చాలా ఎక్కువ ఇంకా వారం రోజులు నాలుగే నాలుగు సెషన్స్ ఉన్నాయి అయినా కానీ ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఆప్షన్ బయర్స్ కి చాలా ప్రీమియం పే చేసి చేయవలసి వస్తుంది पैगा रिस्क एंकंटे वालटैलिटी एक्वे मार्केट नि लास्ट हाफ एन अवर रिकवर लेते बच्चे इंडिकेशन कुछ रिकवरी पॉसिबिलिटी कनबड़ती दट वन आस्पेक्ट सो सेकंड आस्पेक्ट ग्लोबल मार्केट बनाई यदि अतला कुतल अवेम जरगो सो पॉजिटिव थिंग एंटे ग्लोबल बने ग्लोबल मार्केट बागाने उन्नाई तर्वात निन्न रिकवरी कूडा वच्चिंदि काबट्टी मूडु रोजुलु वर्षने तग्गिंदि काबट्टी मंडे नुंचि मळ्ळी नार्मल अयिपोवालि अंटे गैप अप ओपनिंग अवटं तर्वात अक्कडि नुंचि कोद्दि कोद्दि पेरगटं एमुंदि पेरगडानिकि 200 300 पायिंट्लु ईजीगा पेरुगुतुंदि कदा पेरिगेटप्पुडु तग्गेटप्पुडु कोंचेम चूसि चूसि आचितूचि किंदकि दिगेटप्पुडु आचितूचि अडिगेस्तां कदा దిగుతున్నప్పుడు ఎక్కేటప్పుడు ఆచితూచే ఏమీ అక్కర్ల ఎనర్జీ పెట్టాలి అంతే ఎక్కుతాం ఎదురుగా కనబడుతుంది కాబట్టి ఎక్కుతాం కిందకి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అడుగులు వేస్తాం అలాగే ఇండెక్స్ ఏంటంటే బుల్ రన్ లో బుల్ మార్కెట్ లో తగ్గేటప్పుడు కొంచెం ఆచితూచి తగ్గుతుంది కొద్ది కొద్ది తగ్గుతుంది పెరిగేటప్పుడు కొంచెం ఎక్కువగా అడ్డు ఆపు లేకుండా పెరుగుతుంది దట్ హ్యాపెన్స్ ఇన్ బుల్ మార్కెట్ ప్రస్తుతం మనం బుల్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి అదే జరుగుతున్నది అందువల్ల లాస్ట్ 3 డేస్ లో 300 పాయింట్లు కూడా తగ్గల అంటే చివరికి అట్ చేసి ఇట్ చేసి 1500 కి దగ్గరలో ఉంది కొంచెం దిగువన 1500 కి కొంచెం దిగువన క్లోజ్ అయ్యింది బట్ సారీ 15000 కి 15000 అనేది ఒక పివోటల్ పాయింట్ ఒక బెంచ్ మార్క్ లాగా అయ్యింది ప్రస్తుతం అక్కడి నుంచి దిగితే yes చూడాలి పెరిగితే ఇంకా మామూలుగా కదా పెరగటం 415,400 పాయింట్లు అంటే 400 పాయింట్ల వరకు ఆల్రెడీ ఆల్ టైం హై వెళ్ళిందే కదా 15,400 ప్లస్ చూసిందే మనం అట్లా అన్నమాట నౌ ఈ పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఒకటి గ్లోబల్లీ ఓకే తర్వాత స్ట్రెంగ్త్ ఓకే ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ రికవరీలో కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది అంతే తర్వాత ఆప్షన్ చైన్ చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ ना लैपटॉप सपोर्ट चेयटम लेदु अदरवाइज आई वुड हैव शोन स्ट्रांग सपोर्ट एट 15,000 इदी न्यूस पॉजिटिव गा चेप्पुकोवडानिकि अयिते नेगटिव गा चेप्पुकोवालंटे एंटंटे नेगटिव गा चेप्पुकोवालंटे विक्स वॉलेटिलिटी इंडेक्स अप वॉलेटिलिटी इंडेक्स पेरगटं शुभं कादु टेक्निकल गा चूस्ते मिक्स्ड रीजन्स चूपिस्तुन्नायि मिक्स्ड गा चूपिस्तुन्नायि చెప్పాలంటే
డైలీ వీక్లీ రెడ్ క్యాండిల్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్రకారం అయితే డైలీ ఎలాగో వీక్ గానే ఉంది తెలిసిన విషయమే కదా మనం చూసాము అయితే వీక్లీ చార్ట్ కూడా స్లైట్ గా ఈ వారం రెడ్డిష్ క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే 15000 చిల్లర దగ్గర స్టార్ట్ అయ్యింది కదా 15000 చిల్లర దగ్గర స్టార్ట్ అయ్యింది 15200 ఆ రేంజ్ లో స్టార్ట్ అయ్యింది దిగి వచ్చి 15000 కి వచ్చింది ఆ విధంగా ఏంటంటే ఈ టెక్నికల్ గా చూసినట్లయితే కొంచెం అనుమానాస్పదంగా ఉంది వాలటైల్ ఇండెక్స్ అప్ గా ఉంది అది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది పాజిటివ్ గా తీసుకుంటే గ్లోబల్ గా బాగుంది ఆప్షన్ చైన్ సపోర్ట్ ఆప్షన్ చైన్ నుంచి సపోర్ట్ కనబడుతున్నది 15000 కి అంటే అది ఏదో కుప్పకూలిపోవటం పడిపోవటం లాంటిది లేదేమో అనిపిస్తున్నది మరి మన అభిప్రాయాలు ఇప్పుడు గెస్సే కదా మనం చేసేది ఇది విషయం మనం ఇప్పుడు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటాం కదా తగ్గుతుందనో పెరుగుతుందనో అనుకుంటాం ఎందుకంటే హ్యూమన్ నేచర్ మరి ఆచార్య గారిని మనందరం ఆనర్ చేయాలి గౌరవించాలి పెద్దవాడు కీర్తిశేషుడు మనిషికి మనసే తీరని శిక్ష దేవుడు ఇలా తీర్చుకున్నాడు కక్ష అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన హాయిగా మరి మైండ్ పనిచేస్తుంది కదా మైండ్ వచ్చింది కదా దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది ఏదో పనిచేస్తుంది కదా ఏదో స్టాండ్ తీసుకోవాలి కదా కొంతమంది ఏంటంటే రేపు పెరుగు మండే పెరుగుతుందండి అని కొంతమంది అంటే మండే తగ్గుతుందని మనం ఎటుంటే ఎటో ఒకటి ఉంటమే మనకి ఎటు నచ్చితే అటు ఉంటమే అయితే నేనేమనుకున్నానంటే ఊరికే గెస్సే ఇది కాదు ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్నది మీ ముందు పెట్టాను విషయం అది అన్సర్టనిటీ డైనమిక్ స్టాక్ మార్కెట్ అందులో విశేషం ఏముంది అయితే సెల్ అండ్ రైజ్ అనిపిస్తున్నది మార్కెట్ అంటే ఓవరాల్గా 15000 దగ్గర కొన్నాళ్ళు స్టెబిలైజ్ అవుతుందేమో అని అనిపిస్తున్నది నాకు 15000 దగ్గర స్టెబిలైజ్ అవటం అంటే ఎలాగండి అంటే మీకు చూడండి 15000 ఇప్పుడు 14760 తీసుకుందాం 60 40 అయినా పర్వాలేదు నుంచి 15500 ఇది ఇమిడియట్గా కనిపించే రేంజ్ అయితే ఇక్కడ 15000 దగ్గర స్ట్రెంగ్త్ కనబడుతున్నది నాలుగు సెషన్స్ ఉన్నాయి ఏం లేదు చూడండి ఊరికే లాజికల్గానే మాట్లాడుతున్నాను నేను మార్కెట్ ఎలా ఉంటుందో తెలీదు నన్ను అడిగితే నేను తెలీదు అని చెప్తాను అందుకని కరాకండిగా ఇది పెరుగుతుంది ఇది పడిపోతుంది అని నేను చెప్పబోవటం లేదు ఎందుకంటే తెలియదు కదా తెలియనప్పుడు ఎందుకు చెప్పడం మామూలుగా ఏంటి చూపిస్తున్నాయి ఇవి ఫాలో అవ్వాల్సి వస్తే ఇంకా సెల్ అండ్ రైజే ఇది ఫాలో అవ్వాల్సి వస్తే సెల్ అండ్ రైజే ఈ విక్స్ని కూడా ఫాలో అవ్వాల్సి వస్తే విక్స్ ప్రతి క్షణానికి మారిపోతుంది ఏం లేదు గబుక్కుని సడన్గా భయం వచ్చేసిందంటే విక్స్ తిన్నగా రెడ్లోకి వెళ్ళిపోతుంది నమ్ముకోగలవా నమ్ముకోలేము కానీ ప్రస్తుతానికి ఏంటి చెప్తుందంటే కొనకండి అని చెప్తున్నది విక్స్ సో ఈ రెండు అలా చెప్తున్నాయి మరి ఇవి గ్లోబల్గా బాగానే ఉంది కదా పొజిషను మరి స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంది కదా 15000 దగ్గర ఆప్షన్ చేయను 15000 దగ్గర మంచి స్ట్రెంగ్త్ చూపిస్తున్నది మరి అలాంటప్పుడు ఎలా చెప్తామండి పడిపోతుందని చెప్పలేం అది చూస్తే భయం వద్దంటున్నది ఇవి చూస్తేనేమో ఏం కాదంటున్నది అందుకని మనం ఏం చెప్తామో దండం పెట్టేయటమే ఫస్ట్ అయితే ఏమనిపిస్తున్నదంటే ఈ మార్కెట్ రేంజ్ బౌండే ఇంకా కూడా రేంజ్ బౌండ్ అవ్వచ్చు ఈ నాలుగు రోజుల్లో పెద్ద మిరాకిల్స్ ఏం జరగకపోవచ్చు అంటే ఎట్లా జరగవచ్చు అంటే 15000 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ 15100 15150 దగ్గర మళ్ళీ హార్డిల్ రావచ్చు ఎందుకని మీరు అలా అంటున్నారంటే లాస్ట్ 2-3 సెషన్స్ చూస్తుంటే అంటే ప్రైస్ యాక్షన్ చూస్తుంటే అంటే ప్రైసెస్ వస్తుంటాయి కదా టెర్మినల్ ముందు కూర్చుంటే ఆ ట్రెండ్ ఎలా కనపడుతున్నదంటే కొంచెం పెరిగితే బాగుండు మనం అమ్ముదాం సరే ఉండలే తొందర ఏం లేదు పెరగని అమ్ముదాం
అంటే అమ్మేవాళ్ళు ఉన్నారు కస్ పెరిగితే అమ్ముదాం అనేవట అన్నట్టుగా ఉన్నారు అంటే ఏంటి ప్రాఫిట్ బుకింగ్ కి సిద్ధంగా ఉన్నట్టు లెక్క అమ్ముదాం కానీ పెరగనేలే పెరిగాక అమ్ముదాం పెరిగితే అమ్ముతున్నారు అగ్రెసివగా అమ్మటం లేదు ఇక్కడ పెద్ద షార్ట్ సెల్లింగ్ కూడా కనిపించడంలా ప్రాఫిట్ బుకింగ్ గా కనబడుతున్నది అంటే ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది కిందటి వీడియోలో గమనించారా తాసరే అనుకుంటాను కొంచెం ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాయండి అని ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బజాజ్ ఫైనాన్స్ అలా వరకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాయండి ఓవర్ బాట్ జోన్ లో ఉన్నప్పుడు కొంచెం వెయిట్ తగ్గించుకుంటారు కదా బరువు తగ్గించుకోవాలి కదా బరువు తగ్గించడం కోసం కొంచెం ఆఫ్ లోడ్ చేస్తారు అంటే తగ్గిస్తారు అమ్ముతారు అని అమ్మటం వచ్చినప్పుడు కొంచెం సెల్లింగ్ వస్తుంది కదా సెల్లింగ్ వచ్చినప్పుడు వేళ్ళనీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు షార్ట్ సెల్లర్స్ కూడా కొంతమంది సిద్ధపడతారు ఇంకెంత పెరుగుతుందిలే అని ఆ విధంగా ఏం కనబడుతున్నదంటే సెల్ ఆన్ రైజ్ ఇండికేషన్ కనబడుతున్నది అంటే పెరిగితే 15,150 15,140 ఆ రేంజ్కి వస్తే మళ్ళీ కొంచెం సెల్లింగ్ రావచ్చు మళ్ళీ వెనక్కి రావచ్చు మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ బయ్యింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ముందుకు వెళ్తుంది అంటే ఇట్లా పైకి కిందకి వస్తూ 15,000 రేంజ్లో 15,000కి దగ్గరలో ఇది ఫైనల్గా క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా నాలుగు సెషన్స్లో ఒకసారి అటెళ్ళి ఒకసారి ఇటు వచ్చి మళ్ళీ ఒకసారి అటెళ్ళి ఎన్నిసార్లు ఎటన్నా తిరగవచ్చు నాలుగు సెషన్స్ తక్కువేం కాదు సో 15,000 దగ్గర స్ట్రెంగ్త్ కనబడుతున్నది అంతే వస్తే కిందకి వస్తేనండి కిందకి రావడానికి పెద్ద ఎక్కువ కనిపించడం లేదు నాకు 760-800 రేంజ్కి వచ్చేటప్పటికి ఒక అధ్యాయం ముగుస్తుంది మళ్ళీ అక్కడ రికవరీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ 15,000కి తగ్గితే అయితే మండే 15,000కి తగ్గుతుందా అంటే చూడాల్సిందే ప్రశ్నార్థకమే ఓకేనా సో అంతే మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఇంతే ఇంతగానేం లేదు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్